తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు దేందుకూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో అమలాపురం లూయి అందుల పాఠశాలకు, హరి మనోవికాస కేంద్రంలోని అనాథ బాలలకు, వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు నిర్వహించారు. లూయి అందుల పాఠశాలలో విద్యార్థుల మధ్య సత్యబాబురాజు కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యబాబురాజు మాట్లాడుతూ, చంద్రబాబు ఆయురారోగ్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని, ఆయన పరిపాలనలో రాష్ట్రం అభివృద్ది దిశగా పరుగులు పెట్టిందని అన్నారు. అదేవిధంగా అల్లవరం మండలంలోని ఓడలరేవు గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించిన చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం బెండమూర్లంక కోడలి వద్ద గ్రామ కమిటీ నాయకులు నిర్వహించిన చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు 71వ జన్మదినోత్సవం పురస్కరించుకుని మన ఆంధ్రప్రదేశ్ అమరావతి రూపశిల్పి నవ్యాంధ్ర రూపశిల్పి అయిన చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని ఈ కరోనా దృష్ట్యా నిరాడంబరంగా చేసుకోవాలని నాయకుడు ఇచ్చిన ఆదేశం ప్రకారం మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అద్భుతమైన పిలుపు మేరకు ఆయన 71వ జన్మదినోత్సవం పురస్కరించుకుని వేడుకల్ని ఏమి జరుపుకోవద్దు, ఈ కోవిడ్ దిశ నిరాడంబరంగా జరుపుకోమన్న ఆ పిలుపు మేరకు ఉన్నతలో మా అమలాపురం పట్టణంలో ఉన్న ఈ అంధులు కానీ, వృద్ధులు కానీ, ఈ అనాథాశ్రమాలు కానీ కలుసుకుని ఉదయం కలిసి వీళ్ళందరికీ ఉదయం పూట భోజనాలు ఏర్పాటు చేసి ఈ బర్త్డే కేక్ కటింగ్లో ఈ అందులతోటి ఇక్కడ మేము జరుపుకుంటున్నాం. మా నాయకుడు ఉద్దేశ ప్రకారం మేము ఇక్కడ జరుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు 71వ జన్మదినోత్సవాన్ని ఎంతో అద్భుతంగా చేసుకుందామన్న తరుణంలో ఆయన ఇచ్చిన సందేశం మాత్రం చాలా మాకు ఆశ్చర్యం కలిగించు. మా భావితరాల దృష్టిలో పెట్టుకుని, ఈ కోవిడ్ దృష్టిలో పెట్టుకుని మా భావితరాలు అందరూ బాగుండాలని దృష్టిలోటి ఎంతో నిరాడంబరంగా చేసుకోమంటంతోటి ఆ పిలుపు మేరకు మాకు సంరక్షణకు లోనయ్యి ఆయన ఆరోగ్యంతో మరింత ముందుకెళ్ళాలని, ఈ నవ్యాంధ్ర ఎలాగైతే నిర్మాణానికి ఎలాగ రూపశీలుగా ఉన్నారో మరింత ముందుకెళ్ళి మరికన్నా సలహాలు ఇచ్చి భవిష్యత్తులో ఈ నవ్యాంధ్ర నిర్మాణానికి కృషి చేస్తానని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని, మరిన్ని సంవత్సరాలు నిరాడంగా ఎంతో ఆనందంగా జరుపుకోవాలని, 100 వసంతాలు పూర్తిగా చేసుకోవాలని ఈ మన ఈ అందుల సోదరుల సమక్షంలో మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. భగవంతుడు ఆయనకి మరింత ఆరోగ్యం కల్పించి మరింత శక్తినిచ్చి మా లాంటి వాళ్ళకి మా భవిష్యత్ తరాలకి ఆదర్శంగా ఉండేలా చేయాలని భగవంతుని కోరుతున్నాం.